లోక కళ్యాణం కోసమే హనుమాన్ హోమం చేపట్టడం జరిగిందని ప్రముఖ కాలభైరవ ఉపాసకులు ఉప్పలపాటి చంద్రస్వామి పేర్కొన్నారు. మాచింపల్లి సీతారామ అభయాంజనేయ ఆలయంలో ఏడాది పాటు నిర్విరామంగా సాగే హనుమాన్ హోమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ధార్మికతను నేర్పిన సంస్కృతి మనది అని కొనియాడారు. సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా భారతదేశం నిలుస్తుందని అన్నారు. సంవత్సర కాలం పాటు నిర్విరామంగా జరిగే ఈ హోమంలో ఆవు నెయ్యి ఆవు పిడకలను మాత్రమే ఉపయోగించి ప్రకృతికి హాని కలిగించని పద్ధతిలో చేపడుతున్నట్లు తెలిపారు. మతాలకు అతీతంగా మానవ సంరక్షణ కోసం యాగం సాగుతుందని అన్నారు. హనుమాన్ మాలధారణ చేసే భక్తుల కోసం నిరంతరంగా 90 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. హోమానికి సహకరిస్తున్న శ్రీ అభయ ఆయుధ హనుమాన్ ఆంజనేయ ఆర్గనైజేషన్ రాయవరం అంజనీ ప్రసాద్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్నదాత రాయవరం అంజనీ ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ గిరీష్ రెడ్డి, అయోధ్య కరసేవక రామ్ చరణ్, సర్పంచ్ మొక్కల యాదమ్మ పాల్గొన్నారు. हनुमते रामदूताय नमः स्वाहा। ओम ह्रीं श्रीं फूं खड् हनुमते रामदूताय नमः स्वाहा।